हेलो एवरीवन, वेलकम टू आवर चैनल फ्लोर नीट। फ्रेंड्स, टुडेस वीडियो लो मरोको ब्यूटीफुल मॉडल हाउस डिजाइन చూపించబోతున్నాను। జగనన్న కాలనీలో కట్టించిన స్మాల్ హౌస్ ఇది। సో ఒక హాల్ బెడ్రూమ్ కిచెన్ ఉంటుంది, చాలా స్మాల్ సైజ్ లో। అంటే నేను ఇదివరకు పెట్టిన వీడియోస్ లో సామాన్లు లేకుండా ఖాళీగా ఉండే హౌస్ ని వీడియో తీసి పెట్టాను। సో వీళ్ళు సామాన్లు షిఫ్టింగ్ చేసుకున్నారు కాబట్టి మనకు చాలా స్మాల్ సైజ్ లో కనిపిస్తుంది। అలాగే చాలా ఇరుకిరుగ్గా బెడ్రూమ్ లో అయితే సామాన్లు తప్ప మనకు రూమ్ కనిపించట్లేదు। అసలు చాలా మంది ఓనర్స్ ఫీల్ అవుతున్నారండి, అసంతృప్తిగా ఉన్నారు। అసలు ఇది 1 సెంట్ ఇచ్చారు, ఏ విధంగా సరిపోతుంది స్పేస్ అనేది। అలాగే మనకు వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ కూడా సరిపోదు। అసలు 10 టు 20% వాళ్ళు ఇచ్చింది, మనం 80 టు 90% మనం పెట్టుకోవాల్సి వస్తుంది। సో అప్పు చేసో ఏదో విధంగా అంత ఖర్చు పెట్టుకున్నప్పటికీ మన ఇల్లు కంఫర్ట్ గా లేదే అనే ఫీలింగ్ వస్తుంది మళ్ళీ లాస్ట్ లో అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతున్నారు। సో అలాంటి హౌస్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకసారి। చాలా ఇరుకిరుగా కనిపిస్తుంది, 1 సెంట్ లో కట్టించిన హౌస్। సో ఈ హౌస్ వీడియో ఒకసారి చూసి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి। అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్। ఎంట్రన్స్ లో చూసుకుంటే 5 ఫీట్స్ వరకు వీళ్ళు లాబీ పెట్టుకున్నారు, అండ్ రైట్ సైడ్ లో స్టెప్స్ వచ్చాయి। ఆ స్టెప్స్ పక్కన వీళ్ళు అటాచ్డ్ బాత్రూమ్ పెట్టుకున్నారు, అండ్ ఇది మెయిన్ డోర్ చూడండి ఫ్రెండ్స్, టేక్ వుడ్ డోర్ చేయించారు। డోర్ ఫ్రేమ్స్ ఏది యూస్ చేశారో మరి, డోర్ సింగిల్ డోర్ పెట్టించారు, డిజైన్ అయితే చాలా బాగుంది। అండ్ డోర్ ఓపెన్ చేసేసి హాల్లో మనం చూద్దాం, ఫ్లోరింగ్ లో గ్రానైట్ వేయించారు, అండ్ ఇక్కడ ఒక డబుల్ బెడ్ వచ్చింది, హాల్లో పెట్టుకోవాల్సి వచ్చింది వీళ్ళకు బెడ్రూమ్ లో సరిపోక ఫ్రెండ్స్। ఈ హౌస్ అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా నందిగొట్టుకూరు వైఎస్ఆర్ కాలనీలో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్। వీళ్ళైతే చాలా బాగా చేయించుకున్నారు, అసలు ఇదే హౌస్ ఒక సెంటునరాలో అయితే చాలా బాగుండేది। వీళ్ళు ఒక హౌస్ కి ఎంత అయితే ఖర్చు పెట్టాలో అంతా స్పెండ్ చేశారు అమౌంట్, చాలా ఫినిషింగ్ కూడా చేయించుకున్నారు। పెయింట్స్ కూడా మంచి బ్రాండెడ్ యూస్ చేశారు, అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా సెట్ చేసుకున్నారు। ఫ్లోరింగ్ లో గ్రానైట్ తో పాటు మనకు ఒక బోర్డర్ వేయించుకున్నారు, అండ్ షెల్ఫ్స్ చూడండి ఫ్రెండ్స్, షోకేస్ చాలా బాగా చేయించుకున్నారు, అండ్ లెఫ్ట్ సైడ్ లో కూడా షెల్ఫ్స్ వచ్చాయి। ఒక విండో పెట్టించుకున్నారు వెంటిలేషన్ కోసం, అండ్ హాల్లోనే ఫ్రిడ్జ్ పెట్టుకోవాల్సి వచ్చింది। అండ్ ఇక్కడ బెడ్రూమ్ డోర్ చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేసి ఇప్పుడు మనం బెడ్రూమ్ చూద్దాం, చాలా ఇరుకిరుగ్గా ఉంది అసలు మనకు బెడ్రూమ్ లో చూడండి। ఒక సింగిల్ బెడ్ వచ్చింది, అండ్ ఒక బీరువా వచ్చింది। బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 8x7 ఉంది, అండ్ కిచెన్ సైజ్ వచ్చేసి 7x6 ఉంది, హాల్ సైజ్ వచ్చేసి 14x7 అంటే 14x7 ఫీట్లు ఉంది। సో సామాన్లు పెట్టిన తర్వాత చాలా అసలు బెడ్రూమ్ కనిపించకుండా పోయింది సామాన్లు తప్ప। సో సేమ్ హౌస్ ప్లాన్ ని వీళ్ళు 1 సెంట్ కాకుండా సెంటునరలో అయితే చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉండేది, చాలా కంఫర్ట్ గా ఉండేది, చూడడానికి కూడా బాగుండేది। ఇది కిచెన్ ఫ్రెండ్స్, కిచెన్ మాత్రం చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు। సో ప్లానింగ్ బాగుంది, ఎంత బాగుంది కిచెన్ లో కూడా మనకు విండో పెట్టించుకున్నారు, ఇక్కడ షెల్ఫ్ చేయించుకున్నారు బ్లాక్ స్టోన్స్ తోని, ప్లానింగ్ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది। సో ఒకటే మైనస్ ఏంటంటే స్పేస్ తక్కువగా ఉండడం వల్ల ఫ్రెండ్స్, నా పర్సనల్ ఫీలింగే కాదు చాలా మంది ఫీలింగ్ ఏంటంటే వీళ్ళు ఎక్కడ ల్యాండ్ కొని అయితే ఇవ్వలేదు, సో గవర్నమెంట్ అండర్లో ఉన్న ల్యాండే ఇచ్చారు। సో పూరంబొక్కు స్థలాలు అంటే గవర్నమెంట్ అండర్లో ఏ విలేజ్కి వెళ్ళినా ఏ సిటీకి వెళ్ళినా చాలా వరకు గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి। సో ఆ ల్యాండ్సే వీళ్ళు ప్రజలకు ఇచ్చారు నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ మోడల్ హౌస్ అనే పేరుతో। సో ఇచ్చింది అంటే వీళ్ళు పెట్టిన నవరత్నాల్లో మేజర్ రత్నం ఇదే, సో దీన్నే వీళ్ళు 1 సెంట్ ఇచ్చేసి చాలా తక్కువ స్పేస్ ఇచ్చేసి ఫెయిల్ చేసేసారని నా ఫీలింగే కాదు చాలామంది ఫీలింగ్. సో మిగతా రత్నాలు ఎంతవరకు యూజ్ అవుతాయో అది తెలియదు, కానీ ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి కళ, ఇది తరతరాలుగా గుర్తుండిపోయే పని। సో దీ ఇక్కడ మాత్రం అంటే అన్ని సిటీస్లో కాదు, విలేజెస్లో సెంటునార ఇచ్చారు, సిటీస్లో కూడా సెంటునార ఇచ్చింటే చాలా యూస్ఫుల్గా ఉండేది, ఎందుకంటే మనం గవర్నమెంట్ మనకు ల్యాండ్ కొనివ్వట్లేదు కాబట్టి, గవర్నమెంట్ అండర్లో ఉన్న ల్యాండ్ వేస్తుంది కాబట్టి సెంటునార ఇచ్చింటే సిటీస్లో కూడా అన్ని చోట్ల సెంటునార అయితే వాళ్ళకి యూస్ఫుల్గా ఉండేది, మీకు కూడా పేరు వచ్చేది। సో ఇప్పుడు జనాలు ఎలా ఎంతమంది ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది మనకు ముందు ముందు తెలిసొస్తుంది। ఓకే ఫ్రెండ్స్, నాకు అనిపించింది నేను చెప్పాను, సో మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఫ్లోర్ నిట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటుంది। సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్, ఇలాంటి వీడియోతో
మళ్ళీ కలుద్దాం. అలాగే మీరు నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారని కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు చేసే లైక్ వల్ల చాలామందికి రీచ్ అవుతుంది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.